మేడ్చల్ మండలం నూతనకల గ్రామంలో శ్రీ కోటమైసమ్మ తల్లి విగ్రహాలను వెలికి తీయటం జరిగింది. అయితే గ్రామంలో పెద్ద చెరువుకు వెళ్లే కట్టకాలువ సమీపంలో ఈ విగ్రహాలు ఉండటం వల్ల గతంలో భారీ వర్షాల కారణంగా మట్టిలో కూరుకుపోవడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. వెలికి తీసిన విగ్రహాలకు త్వరలోనే గుడి కట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. బయటకు తీసిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని గ్రామదేవతకు పూజలు చేశారు. ఉండాలి తమ్మి, యాదవల్ల వాళ్ళు ఎంత పట్టినారు తమ్మి, అలాగే చూడు యాదవల్ల వాళ్ళు గడకేసిరు తమ్మి. జగన్మాత మరి అందరికీ గుడి కట్టించుకుంటావా? పద్ధతి పనులను పిలిపిస్తే పనులు చెప్పాలి, దేవుళ్ళు అనొచ్చు, దేవుడు చెప్పాలి, దీపం దేవుడు రావాలి, కూడమైతావా దేవతారం పడిపోయింది, గాలి దుమానంలో వచ్చి పడిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు పడిపోయింది అంటే ఎవరు దాన్ని పట్టించుకోలేరు, ఊరళ్ళు తీయలేరు. ఇక భక్తులు అందరం కొంతమంది ఊరళ్ళు కలిసి ఇలా చేసి పెట్టి తీసినాం తీసి పైన పెట్టినాము, అది పెట్టుకోవడం జరిగింది. ముత్తాతల నుంచి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఈ వర్షాల వల్ల గాలి దుమారం వచ్చి బాగు వచ్చి కింద గుడిపోయినాయి. మేము చూసినప్పుడు మా తాతలు చెప్పారు, మా అయ్యలు కూడా చెప్పారు, మాకు చెప్పిన విధంగా మేము 2-3 రోజుల కూడా తల్లాడి గ్రామ ప్రజలకు అందరికి తెలియజేసినాం. తెలియజేసి ఈరోజు మొత్తం స్టార్ట్ చేసినాం, విగ్రహాలు వెళ్ళినాయి, జేసీ పెట్టి తీసినాం. 2-3 గంటలు తల్లగా వెళ్ళినాయి అవి. ఏం చెప్పాలి, మళ్ళా కోటమైసమ్మ తల్లిని అందరు పైకి తీసినాం. ఊరంలో సహకారం ఇస్తే అందరు కలిసి విగ్రహాలు నిలబెడతాం.